విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఎటకొండలింగాల వల్స పసుపువాని వల్స గ్రామంలో సుమారు 10 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. ఇళ్ళు కాలిపోయిన నిరాశ్రయులకు జిల్లా బాలల హక్కుల సంరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎస్ అచ్చిరెడ్డి ఆదేశాల మేరకు గజపతి నగరం మెంటాడ మండలాల సిఆర్పిఎఫ్ అధ్యక్షులు ఎం రామకృష్ణ ఎం రాము సర్వస్వం కోల్పోయిన గిరిజన కుటుంబాలకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ నాగమణి మాట్లాడుతూ ఇటువంటి సహాయం అందించిన బాలల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 10 కుటుంబాలకు ప్రతి ఇంటికి రగ్గులు తువ్వాళ్లు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగిందన్నారు. సిఆర్పీఎఫ్ మండల అధ్యక్షులతో పాటు అప్పారావు శ్రీను మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేశామన్నారు. బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి. ఒక నిమిషం అలా కవర్ చేసి చేసి ఫోటో స్పీడ్ చెప్పకూడదు జిల్లా మొత్తం అన్ని జిల్లాలోనూ హైదరాబాద్ వరకు మేము అడ్డాల్సింది. అంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మా ఇంట్లో సహాయం చేయడానికి మేము ఎవరి దగ్గర డిమాండ్ చేయడం ఎవరు తీసుకున్నాం అంతా మా సొంత ఖర్చులతో మేము సహకరిస్తున్నాం. ఇలా మేము స్టార్ట్ చేసి 2007లోనే ఆగులు కాలిపోయింది, జైస్ కాలిపోయింది. అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం. కానీ మా సంస్థ మమ్మల్ని మా సర్వీస్ గుర్తించి మాకు ఈ కార్డులు ఇచ్చింది. విజయనగరం జిల్లా మెంటర్ మండలం కొండలింగం మాజీ సర్పంచ్ని బాలల హక్కుల పరిరక్షణ సంఘం తరపు నుంచి మా గ్రామంలో ఇల్లు కాలిపోయిన వాళ్ళకి మీ వంతుగా సహాయం అందించిన మెంటర్ మండలం అధ్యక్షులకి, గజపతి నగరం మండల అధ్యక్షులకి, అలానే జిల్లా అధ్యక్షులకి అచ్చిరెడ్డి గారికి కూడా మా గ్రామం తరపున మా గ్రామ ప్రజల తరపు నుంచి మా నుంచి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.